वेलकम बैक टू फाइनल्स। క్లౌడియా చక్రవర్తి కాలంలో సంభవించిందనేది సరైన జవాబు, కానీ ఎక్కడ సంభవించిందో చెప్పలేకపోయారు. కాబట్టి న్యాయ నిర్ణేత గారిని మరి దీని గురించి ఏమంటారో అడుగుతున్నాను. సకం జవాబు చెప్పడం జరిగింది, అందువలన దాన్ని పాస్ చేద్దాం, 5 మార్క్స్ ఇస్తారా? ఓకే ఫాదర్. సో సగం సరైన సమాధానం చెప్పినందుకు జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారికి 5 మార్కులు. ఈ రౌండ్ లో ఆఖరి ప్రశ్న విజయరాణి కంచుకు చెల్ల వారికి. బిడ్డలను ఏ విధంగా పెంచాలని పౌలు తల్లిదండ్రులను కోరాడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దేవుని పట్ల తల్లిదండ్రుల పట్ల భయభక్తులతో వినయ విధేయతలతో పెంచాలని పౌలు గారు చెప్పారు. మరొకసారి క్లియర్ గా, దేవుని పట్ల తల్లిదండ్రుల పట్ల భయభక్తులతో వినయ విధేయతలతో పెంచమని చెప్పారు. టైం ఉంది, ఇంకొంచెం క్లారిటీ ఇవ్వగలవా? సమాధానం సగం సరైనదే, మరి ఈ విషయంలో కూడా నిర్ణయాన్ని తెలపవలసిందిగా మన న్యాయ నిర్ణేత గారిని అడుగుతున్నారు. సమాధానంలో సరైనటువంటి స్పష్టత లేదు, అందువలన రాంగ్ ఆన్సర్. సారీ, రాంగ్ ఆన్సర్ గా పరిగణించబడింది. కాబట్టి ప్రశ్న సెయింట్ మేరీస్ దొండపూడి వారికి పాస్. క్రమశిక్షణ యందును దేవుని బోధ యందును తల్లిదండ్రుల పట్ల వినయ చూపుతూ పెంచాలని పౌలు గారు చెప్పారు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పారు కాబట్టి 5 మార్కులు బోనస్ గా లభించాయి. ఇంతటితో నేను నా నేస్తం బైబిల్ రౌండ్ ముగిసింది. మరి ఈ రౌండ్ ముగిసిన తర్వాత స్కోర్ వివరాలను తెలుసుకుందాం. మొదటి రౌండ్ నేను నా నేస్తం బైబిల్ ముగిసిన తరువాత స్కోర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సెయింట్ మేరీ స్కూల్ దొండపూడి వారు సంపాదించుకున్నారు 25 మార్కులు. విజయ మేరీ గుణదల వారు సంపాదించుకున్నారు 20 మార్కులు. జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారు సంపాదించుకున్నారు 25 మార్కులు. విజయరాణి కంచికి చెల్ల వారు సంపాదించుకున్నారు 20 మార్కులు. ఇప్పుడు రెండవ రౌండ్, కనిపెట్టండి కథ చెప్పండి. ఈ రౌండ్లో స్క్రీన్ పైన కొన్ని ఇమేజెస్ చూపిస్తాము, దానిలోంచి సరైన ఇమేజ్ని ఎన్నుకొని దానికి సంబంధించిన శీర్షిక మరియు సంక్షిప్త కథను 1 నిమిషం వ్యవధిలో చెప్పాలి. సరిగా చెప్పిన వారికి 10 మార్కులు ఇవ్వబడతాయి. ఈ రౌండ్లో మార్కులను ఇవ్వవలసిందిగా న్యాయ నిర్ణేత గారిని కోరుతున్నాను. ఫాదర్ ప్లీజ్. కనిపెట్టండి కథ చెప్పండి చూద్దామా కంప్యూటర్ గారు. కదా ఇప్పుడు మొదటిగా సెయింట్ మేరీస్ దొండపూడి వారు
చిత్రకథను చెప్తారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫోర్త్ పిక్చర్. యేసు పుట్టినప్పుడు జ్ఞానులు బంగారు సాంబ్రాణి బోలమును అర్పించుట. హేరోదు రాజు యొద్దకు వెళ్ళినప్పుడు జ్ఞానులు ఉన్న వేరొక రాజు పుట్టుట, మీరు ఆ జాడను తెలుసుకుని మాకు చెప్పండి, మేమును వచ్చి ఆరాధించడమని చెప్పినప్పుడు, వాళ్ళు యేసుప్రభు జాడ కోసం వెతుకుతుండగా ఒక నక్షత్రం వాళ్ళకు జాడ చూపించినప్పుడు యేసుప్రభు యొద్దకు వెళ్ళి బాలయేసునకు వాళ్ళు బంగారు సాంబ్రాణి బోలమును సమర్పించి దేవుని స్తుతిస్తారు. తరువాత విజయమేరీ గుణదల వారు చిత్రకథను చెప్తారు. యేసు దేవాలయమును దేవాలయంలో ఉన్న వారిని వెళ్ళగొట్టుట. ఒకరోజు యేసు శిష్యులతో యెరూషలేము దేవాలయం వద్దకు వెళ్ళినప్పుడు దేవాలయంలో రూకలు మార్చేవారిని, పావురాలని అమ్మవారిని చూచి కోప్పడి, నా తండ్రి ఆలయమును దేవాలయంను ఏంటి ఇట్లా చేస్తున్నారు అని కోపగించుకొని రూకలు అవన్నీ తోసేసి, పావురం బయట తోసేసి బాగా కోప్పడి అవన్నీ తోసివేసి, నా తండ్రి ఆలయము పరిశుద్ధమగు దేవాలయము, నీవు మీరేంటి ఇట్లా చేస్తున్నారు అని చెప్తారు. అయిపోయిందా? ఓకే. తరువాతి చిత్రకథను జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ వారు చెప్తారు. ఫస్ట్ పిక్చర్. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం. యేసు బోధించుచుండగా అనేక పట్టణాల నుండి దేశాల నుండి చాలామంది 5,000 మంది దాకా ప్రజలు వచ్చారు. వారికి దేవుడు శిష్యులతో వారికి ఆహారమే పెట్టే వారిని ఇక్కడి నుంచి పంపించాలి అని అన్నారు. అప్పుడు శిష్యులు వీరికి 2 దినారములు రొట్టెలను పెట్టినా వీరికి సంతృప్తిగా పెట్టడానికి సరిపోదు, అందుకని ఏం చేయమందురు అని అనగా, ఒక శిష్యుడు వెళ్ళి ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు ఆ శిష్యులు ఆ 5 రొట్టెలు 2 చేపలు దేవుడి వద్దకు తీసుకువచ్చి, దేవుడు ఆ 5 రొట్టెలను తీసుకుని కనులెత్తి ఆకాశం వైపు చూసి వాటిని ఆశీర్వదించి, మళ్ళీ 2 చేపలను తీసుకుని ఆకాశం వైపు కనులెత్తి చూసి వాటిని ఆశీర్వదించి 5,000 మందికి పంచియుగం అన్నారు. అప్పుడు శిష్యులు వెళ్ళి ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచారు, మిగిలిన రొట్టెలు 12 గంపలలోకి ఎత్తారు. ఓకే. తరువాత చిత్రకథను విజయరాణి కంచికిచ్చర్ వారు చెప్తారు. థర్డ్ పిక్చర్. విత్తువాని ఉపమానం. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు పొలమునకు బయలుదేరును. అతడు వెదజల్లుతూ ఉండగా కొన్ని ముళ్ళ పొదల్లో పడును. ఆ ముళ్ళ చెట్లు విత్తనములు ఎదగనివ్వకుండా అడ్డుపడిన. మరికొన్ని రాతి నేలపై పడగా ఎండ వేడిమికి తట్టుకోలేక అవి నశించను. మరికొన్ని త్రోవలో పడగా పక్షులు వచ్చి వారిని తినివేశాయి. మిగిలిన విత్తనములు సారవంతమైన నేలపై పడగా అవి ఫలించి 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలసాయాన్ని విత్తువానికి ఇచ్చాను. ఓకే, విన్నాం కదా. చిన్నారులందరూ చిత్రకథలు చాలా చక్కగా చెప్పారు. మరి వీరి చిత్రకథ చెప్పిన విధానాన్ని బట్టి విశ్లేషించిన న్యాయ నిర్ణేత ఇచ్చే మార్కులను ఒకసారి చూద్దాం. సెయింట్ మేరీ స్కూల్ దొండపూడి 8 మార్కులు, విజయమేరీ గుణదల 8 మార్కులు, జ్యోతి స్కూల్ హనుమాన్ జంక్షన్ 9 మార్కులు, విజయరాణి కంచికచర్లు 9 మార్కులు. ఇప్పుడు స్కోర్ వివరాలు ఒకసారి చూద్దాం. రెండవ రౌండ్ పూర్తయిన తర్వాత సెయింట్ మేరీస్ దొండపూడి వారు సాధించారు 33 మార్కులు, విజయమేరీ గుణదల వారు సాధించారు 28 మార్కులు, జ్యోతి హనుమాన్ జంక్షన్ వారు సాధించారు 34 మార్కులు, విజయరాణి కంచికచర్ల వారు సాధించారు 29 మార్కులు. ఇప్పుడు 3వ రౌండ్ కథ చెప్తాను, కనిపెట్టండి. ఈ 3వ రౌండ్లో మీకు ఒక కథ చెప్తాను. ఈ కథ చెప్పిన తర్వాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను.
సరైన సమాధానానికి 10 మార్కులు. ఇది బజర్ రౌండ్. ఎవరైతే ముందుగా బజర్ ప్రెస్ చేస్తారో వారే సమాధానం చెప్పాలి. బజర్ ప్రెస్ చేసిన తర్వాత సమాధానం చెప్పకపోయినా సరైన సమాధానం కాకపోయినా మీ మార్కుల నుంచి 10 మార్కులు మైనస్ చేస్తారు. కాబట్టి కథను జాగ్రత్తగా వినండి. అంతకంటే జాగ్రత్తగా ప్రశ్నను వినండి. ఆ తర్వాత సరైన సమాధానాన్ని చెప్పండి. ఓకే, కథ విందామా? దివ్యవాణి టీవీ సమర్పిస్తున్న బైబిల్ క్విజ్ ఫైనల్స్ లో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న బ్రేక్.